హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ రేకుపక్షాలు చేయబోతున్నానండి పూర్ణం పొలి అంటూ ఉంటాం కదా పెళ్ళిళ్ళలోనూ ఇంకా రోడ్ సైడ్ షాపుల్లోనూ మాత్రమే దొరికే ఈ రేకుపక్షాలను కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేశాము అంటే మనకి ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలో ఒక పావు కిలో శనగపప్పు తీసుకున్నాను ఈ కప్పుతో ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను అనమాట తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇలా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని ఒక కప్పు శనగపప్పుకి రెండున్నర కప్పు నీళ్లు వేసుకోవాలి మీకు టైం ఉంటే రెండు గంటల వరకు కూడా నానబెట్టుకోవచ్చు పప్పును రెండున్నర కప్పులు నీళ్లు పోసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఏ పప్పును ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పిండి నానబెట్టుకోవడం కోసం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో పావు కప్పు కంటే ఒక్క టేబుల్ స్పూన్ ఎక్కువ మైదా పిండి తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే పేనీరవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు ఒక స్పూన్ వరకు మైదా పిండి తీసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను ఒక చిటికెడు పసుపు అనేది ఆప్షనల్ అండి పూర్తిగా నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కలర్ కోసం మాత్రమే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసి ఆయిల్ అంతా పిండికి రవ్వకి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత నీళ్లు వేసుకుంటూ పిండిని కొంచెం జారుడుగా ఉండేటట్టు కలుపుకోవాలి మరీ గట్టిగా అవసరం లేదు కొంచెం లూజ్గా ఉండాలి పిండి పిండి అనేది ఇలా చే తోకిటి చేతికి తాకుతున్నట్టుగా అంటే అంటుకున్నట్టుగా ఇలా లూజ్గా ఉండాలన్నమాట ఇలా లూజ్గా ఉన్నప్పుడు మనం చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ చేతికి అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా మునివేళ్లతో ప్రెస్ చేసుకుంటూ పిండిని నానబెట్టుకోవాలి ఇలా ఒక నాలుగైదు నిమిషాల వరకు నీట్ చేసుకొని పిండిని బాగా నానబెట్టుకోవాలి ఇలా జారుడుగా ఉండడం వల్ల పిండి అనేది బాగా నానుతుంది రవ్వ అనేది ఇలా కన్సిస్టెన్సీ ఇలా చూసుకొని బట్టను వేసుకోవాలి పొడి క్లాత్ కాకుండా బట్ట వేసి ఒక గంట సేపు పిండిని మూత మూసేసి నానబెట్టుకోవాలి ఇక్కడ శనగపప్పు అనేది ఉడికిపోయిందండి మూడు విజిల్స్ వచ్చాయి ఏదో లైటింగ్ ప్రాబ్లం ఉండి కనిపించలేదు కానీ కరెక్ట్గా ఉడిపోయి ఉడికిపోయిందండి శనగపప్పు అనేది మనం వేళ్ళతో ప్రెష్ చేస్తే అలా ఊరికే మెత్తగా అయిపోయేటట్లు ఉండాలన్నమాట నేను ఇక్కడ బట్ట కట్టేస్తున్నాను అనమాట ఇలా బట్ట కట్టేసి పంపేస్తున్నాను అప్పుడు పాతకాలం పద్ధతిలో అంటే అన్నం ఉంచుకునే వాళ్ళం కదా మనం అలా చేస్తున్నానమాట మీరు స్ట్రైనర్లో అయినా పోసుకోవచ్చు లేదంటే చిల్లు లగినెలో వేసుకోవచ్చు ఇలా మొత్తం అందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకోవాలి వంపేసి ఏ నీళ్ళని పడేయాల్సిన పని లేదండి రసంలో కానీ సాంబార్లో కానీ వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే దీంతోటే ఉట్టి దీంతోటే రసం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్లాత్ తీసేసి ఈ పప్పు అనేది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పూర్ణం చేసుకోవాలి ఇలా నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణం కోసం నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకొని మంటని మీడియం టు సిమ్ మధ్యలో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉన్నాము అంటే ఇలా బెల్లం అంతా కరిగేసరికి ఇలా లూజ్గా అవుతుంది ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టుగా సారీ ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి ఇవన్నీ కలిసిపోయేలాగా ఇలా కలుపుతూ ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉన్నామంటే ఒక నాలుగు నిమిషాల్లోనే మనకి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిపడుతుంది ఇలా వస్తే చాలండి సరిపోతుంది ఇలా కొంచెం లూజ్గానే ఉండాలి చల్లారేసరికి మనకి ముద్దలాగా వస్తుందనమాట ఇప్పుడు దించి పెట్టేసి చల్లారుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ చేతికి అంటుకోకుండా ఇలా బాగా నీట్ చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనం బొబ్బర్లు చేసేటప్పుడు పెన్నంపై కాల్చుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయన్నమాట రేకుభక్షాలనేది చాలా పలుచగా చేసుకుంటాము అందుకోసం అనేసి మనకి తిప్పుకునేటప్పుడు విరిగిపోతాయి అందుకోసం అనేసి బాగా కలుపుకోవాలి పిండిని కలుపుకొని ఇలా ఉండల్లాగా చేసి పెట్టేసుకోవాలి నిమ్మకాయ సైజులో ఇలా ఉండల్లాగా చేసి పెట్టేసుకోవాలి మిగిలిన పిండిని ఇలా మళ్ళీ తడి క్లాత్ వేసి పెట్టేసుకోవాలి నానబెట్టుకున్నట్లుగానే ఇప్పుడు రేకుభక్ష్యాల పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దం తీసుకొని ఇలా కొంచెం గసగసాల్లో ఒక గిన్నెలో గసగసాలు తీసుకొని గసగసాల్లో ముంచి ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి చిన్న సైజు పూరీలాగా చివర్లు ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు పూర్ణాన్ని మనం ఒక ఉండలాగా చేసుకొని ఇందులో పెట్టేసి చివరి నుంచి ఇలా తీస్తూ మొత్తం పిండి అంతా కవర్ అయ్యేలాగా ఇలా మనం చుట్టేసుకోవాలి మొత్తం అంతా పిండి మొత్తం కవర్ అయిపోయేలాగా ఇలా పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా ఉల్టా పెట్టేసి అట్ అటు సైడ్ కాకుండా ఉల్టా పెట్టేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగే పెట్టేసి ఇలా చేతితోటి వేళ్ళతోటి ఒత్తేసుకోవాలి కొంచెం ఒత్తుకున్న తర్వాత ఇలా చూడండి పేపర్ అనేది మనకి శారీస్కి అలా వస్తుంటాయి కదా పేపర్స్ వైట్ కవర్లో అలాగా వాటిని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానమాట కట్ చేసుకొని దానిపైన పెట్టేసి ఇలా చేతి వేళ్ళతో మనం అంటూ ఉన్నామంటే చుట్టూరా అంటున్నామంటే మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుందండి మీకు వీలైనంత పలచగా చేసుకోండి చూడండి ఊరికే అలా చేత్తోటి అడ్జస్ట్ చేస్తూ ఉన్నామంటే మనకి ఇలా వైట్ కలర్ కలర్ అనేది కవర్ అనేది వైట్ కలర్లో తీసుకున్నామంటే మనకి ఎక్కడ మందంగా ఉంది అనేది తెలిసిపోతూ ఉంటుంది ఎక్కడ మందంగా ఉంటే అక్కడ చేత్తోటి ఇలా అంటూ ఉంటే చుట్టూరా రౌండ్గా వచ్చేటట్లుగా ఇలా అడ్జస్ట్ చేస్తూ ఉన్నామంటే మనకి ఎంత పెద్ద సైజులో కావాలంటే అంత పెద్ద సైజులో రేకుభక్షం అనేది వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గా వచ్చేసింది పూర్తిగా సైజ్ అనేది ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు కాల్చుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న పెనం పెట్టుకోండి మందంగా ఉండాలి పెన్నం ఎప్పుడైనా కూడా ఇప్పుడు చిన్నగా మనం చేసి పెట్టుకున్న పేపర్తో సహా రేకుభక్షాన్ని పేపర్తో సహా వేసేసుకోవాలి మనం ఇలా పేపర్ అనేది రేకుభక్షాల పేపర్ తీసుకున్నామంటే మంటని సిమ్లో పెట్టేసి వేసుకోండి వేసుకునేటప్పుడు మాత్రం ఇలా చిన్నగా స్లోగా తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది పేపర్ అనేది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటూ ఉండాలండి మనం ఒత్తుకునేటప్పుడు కూడా ఇలా పైన మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇది మామూలు భక్షాలలాగా మనం బొబ్బట్లలాగా లాగా ప్రతిసారి తిప్పడానికి ఉండదండి ఒక్క రెండు సార్లు మాత్రమే తిప్పుకోవడానికి వస్తుంది అందుకోసం అనేసి ఒకేసారి ఆయిల్ వేసుకోవాలి వేసుకొని స్లోగా ఇట్లా చుట్టూరు అడ్జస్ట్ చేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిందేమో చెక్ చేసుకున్న తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలి ఇలా రెండో సైడ్ కూడా కాలిందేమో చెక్ చేసుకున్న తర్వాత మనం ఒకేసారి మడత పెట్టేసుకోవాలి మళ్ళీ అటు ఇటు తిప్పకూడదు ఎందుకంటే చాలా పలుచగా ఉంటాయి కాబట్టి సెన్సిటివ్ గా చాలా ఈజీగా విరిగిపోతాయి అనమాట ఇంకోటి కూడా కాల్చి చూపిస్తానండి ఆ పెనం పైన ఏవైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా గసగసాలు కానివ్వండి పూర్ణం ముక్కలు కానివ్వండి అలాంటివి లేకుండా క్లాత్తో కానీ పేపర్తో కానీ పెన్నాన్ని ఒక్కసారి క్లీన్ చేసాము అంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా వేసేసి పేపర్ని తీసేసుకోవాలి స్లోగా తీసుకున్నామంటే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అండి మనం కాల్చుకునేటప్పుడు ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసి మంటన్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలి వేసుకునేటప్పుడు ఎప్పుడైనా మంటన్ తగ్గించుకోవాలి అలాగే పెన్నం కూడా మరీ ఓవర్ హీట్గా ఉన్నప్పుడు పక్షం అనేది వేసుకోకూడదు మనకి సెవెంటీ పర్సెంట్ వరకు హీట్ ఉంటే చాలండి పొగలు ఉండకూడదు అనమాట అంటుకుపోతుంది ఇలా వేసిన తర్వాత ఆయిల్ అప్లై చేస్తే మనకి పొంగడం కూడా పొంగుతుందండి చూడండి అయితే చాలా నిదానంగా మనం తిప్పుకునేవడం అనేది చాలా నిదానంగా తిప్పుకోవాలి మరీ సెన్సిటివ్ ఏం కాదు బాగా వస్తాయి కానీ కానీ జాగ్రత్తగానే చేసుకోవాలి కొంచెం ఎట్లా అంటే అట్లా తీసాము అంటే బాగా విరిగిపోతాయన్నమాట ఎందుకు పిండిని బాగా కలుపుకున్నామంటే విరగకుండా ఇలా నీట్గా వస్తాయన్నమాట ఇంతేనండి పూర్ణంతో రేకుభక్షాలు అనేది రెడీ అయిపోయాయి చాలా చాలా బాగుంటాయి స్వీట్ షాప్లో కంటే కూడా చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ సంక్రాంతికి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ టిప్స్తో చేశారు అంటే చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ